నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోవిడ్-19 పరిస్థితి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రియాక్షన్ని సంపాదించుకుంది. ఈ చిత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్లు, డైలాగ్ డెలివరీలు, డ్యాన్స్లు, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దర్శకుడు చూపించిన చక్కటి కథాంశం, కథనం, కుల వివక్షపై సామాజిక సందేశం అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఇక సినిమా కలెక్షన్ల విషయానికొస్తే, లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేట్రికల్ రన్తో 6.5 కోట్ల నుంచి 7.5 కోట్ల మధ్య షేర్ వసూలు చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 8 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్ నాగచైతన్య కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా మ్యాజిక్ సృష్టిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్లు కాగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు. వారాంతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక మరోవైపు ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ లవ్ స్టోరీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, ఎంతో కష్టపడి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు, మాటలు రావటం లేదు, కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య జరిగిన కథ ఇది అన్నారు. నిర్భయ ఘటన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే సినిమా చేయాలి అనుకున్నాను అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ, ఈ టైంలో ఆడియన్స్ రారేమో అని భయపడ్డాం, థియేటర్స్లో ప్రేక్షకులను చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు. ఇందులో అడ్రస్ చేసిన ఇష్యూస్కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారన్నారు. ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా అన్నారు. మరోవైపు హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకున్నారు, స్టార్స్ కూడా ట్వీట్ చేశారు, ఇతర ఇండస్ట్రీ స్టార్స్ కూడా సపోర్ట్ చేశారన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నిర్మాత పి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో భారీగా రిలీజ్ అయిన సినిమా ఇది, దీనికి సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్కు థ్యాంక్స్ అన్నారు. శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవితో మాకు మంచి బాండింగ్ ఉంది అన్నారు. ఈ అసోసియేషన్ ఇకపైన కూడా కొనసాగుతుంది అంటున్నారు. ఇక ఇదే కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా అని కూడా సునీల్ నారంగ కోరారు.